రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ డ్రగ్స్ వాసన వచ్చినా నిందితులు పట్టుకుని కటకటాలోకి పంపుతున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు సైతం నడుమింగించారు. ఇందులో భాగంగానే ఇటీవల తరచూ మత్తు పదార్థాల సరఫరాదారులను అరెస్ట్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపై కోర్టు ఆదేశాల మేరకు వాటిని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇటీవల కాలంలో దొరికిన 2000 కిలోల గంజాయిని ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలో తగలబెట్టారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 5.10 కోట్ల విలువ చేసే మొత్తం 2043 కిలోల గంజాయిని కాల్చి బూడిద చేశారు. April 26th, April నల్గొండ పోలీస్ 2 టన్స్ ఆఫ్ సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది బెటాలియన్ వద్ద ఉన్నటువంటి ఫైరింగ్ రేంజ్లో. ద వర్త్ ఆఫ్ దిస్ గాంజా ఈజ్ 5 crores. సో ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ మీడియా దట్ డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ప్రెజెన్స్లో 39 ఎన్డీపీఎస్ కేసెస్కి సంబంధించినటువంటి 15 పోలీస్ స్టేషన్స్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి గాంజా విచ్ ఇస్ వెయింగ్ 2,443.536 grams వర్త్ రూపీస్ 5,10,75,000. ఆఫ్టర్ ఒబ్టైనింగ్ ఇన్వెంటరీ ఫ్రమ్ ద హానరబుల్ కోర్ట్ అండ్ అదర్ లీగల్ ప్రాసెసెస్ టుడే ఆఫ్టర్ షిఫ్టింగ్ ది కాంట్రాబ్యాండ్ టు అన్నపర్తి బెటాలియన్ 5